గారు అడుగుంటుంది. సరే కాని జాను, ఎంతైనా నాకు ఇక్కడ నచ్చల. ఎకానమీ క్లాస్లో అయితే పక్కన వాళ్ళు అతుక్కుని 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 కూర్చుంటారు, కిక్కిరిసిపోయి బాగుంటుంది. ఇక్కడ నేను నీతో మాట్లాడాలంటే 1 కిలోమీటర్ అరుసుకుంటే మాట్లాడవలసి వస్తుంది జాను. నాకు ఇక్కడ నచ్చల. ఎర్ర బస్సులు ఎక్కాల్సింది, ఎయిర్ బస్సులు ఎక్కిస్తే ఎట్టాగే ఉంటుంది. ఎర్ర బస్సు అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క కేకేయంగానే చాలు, బుడుక్కుని ఆపేస్తాడు. కండక్టర్ నిద్రపోయినా లేపి మరీ బండి ఆపచ్చని చెబుతాడు. ఇక్కడ మనం నిద్రపోతే పీడా పోయిందని చెప్పేసి మనకు ఫుడ్ కూడా బెటర్, గాలి కుదిలేస్తారు. 50 రూపాయలు పెట్టినా కూడా అదే బెటర్, 500 పౌండ్లు పెట్టినా కూడా నాకు ఇదే ఫీల్ రావట్లేదు. బస్సులో ఉన్న సేఫ్టీ ఎక్కడ, ఎక్కడ కావాలంటే అక్కడ ఆడవచ్చు తెలుసా బస్సులో అయితే. పీడా ఒకటే చోట, ఆడు దింపిన చోట ఆగటమే, మనకు నచ్చిన చోట దిగటాలు లేవు. గాలి వస్తుందని విండో కూడా తీసుకోలేము, ఫ్రెష్ ఎయిర్ రాదు ఏమి. అక్కడైతే తెలుసా మా ఊళ్ళో ఎర్ర బస్సు పైన కూడా ఎక్కి కూర్చునే వాళ్ళు. తేడా పైన కాదు కదా, ఉన్న లోపల కూర్చుంటా కూడా గజగజలాడుతుంటారు. నీలాంటి దాన్ని ఫ్లైట్ లోపల కాదు, ఫ్లైట్ పైన కుర్చీ వేసి కూర్చోబెట్టాల్సింది. ఈ గోల ఎప్పుడు ఉండేది ఇలా? ఏంటి ఆ చూపులు,